ते भाव दो शमैया ఉత్తరను అర్జున కోనెత్తునయ్యా నాతుతియగును ఉత్తరను అర్జున కోనెత్తునయ్యా సుగుణులార మీరు ఒప్పుకొనుడి మాయయ్యా సుగుణులార ఒప్పుకొనుడి మాయయ్యా నా కుమార్తె ఉత్తరను మీ అర్జునకిచ్చి పెళ్లి గావించను నా మాట కాదనగా నా వంశము పావనంబు చేయుడు విరాట భూమేశ్వర నేను మీ ఉత్తరకు విద్య నేర్పిన గురువును కాబట్టి హరికి మేరల్లుడను మది ఆత్మజుల్లు మానిత గుణుడు మా అభిమన్యునకును చూచువారలు యౌనను చూడు నటుల పరిణయము చేయు సంతోష కరము మాకు విరాట భూమేశ్వర మా అభిమన్యుని గుచ్చి వివాహం చేయించు అది అదే మాకు సంతోషం అని నా విరాటు నందుల కోసం సమ్మతించి ధర్మరాజ శుభవార్తను కృష్ణునకు తెలుపునొక ఒక దూతను పంపే శ్రీకృష్ణుడు అది విని సుభద్రాభిమన్యుల డోర్కొని బలరామ సౌతికి ప్రముఖులు వెంటరాగా మత్స్య నగరమున కేతయించి విరాట భూమేశ్వరుడు బ్రాహ్మణోత్తముల రావించి శుభలగ్నం ఏర్పరిచి సకల భూమేశ్వరులకు శుభలేఖనంప వారు వివాహ మహోత్సవమునకు జనుదెంచిరి అంత శుభలగ్నమున వివిధ మంగళ వాయిద్యాలు భూమేశ్వర లాశీర్వదింపి అభిమన్యుడు ఉత్తరును వివాహమాడినంత ఒకనాడు శ్రీకృష్ణునితో పాండవులు ఏమనుచున్నారన్న కృష్ణ యదుకుల భూషణ కృష్ణ యదుకుల భూషణ ధర్మనందన నీ అభిప్రాయం ఏమి కౌరవేయులు మముల కపట దూదము నోడించి కష్టముల పాలు చేసిరి కట్టడిగాను మాధు దీక్ష ముగిసెను మీదు దయను కృష్ణ కట్టడి మేరకు 12 సంవత్సరాలు వనవాసము 1 సంవత్సరం అజ్ఞాతవాసము మేము ఎట్లనో గడుపుతిమి ఆ గౌరవును మా అర్ధరాజ్యము మాకివ్వకున్నా 5 ఊళ్ళునిచ్చిన చాలము ఇందులకై ఒకరిని వారి కడ కంపే యోగ్యమని నాకు దోచుచుండెను వినరా తనయ పాండు తనయ పగలేను
పాండవులు సత్యధర్మ పరాయణులు. వారు 12 సంవత్సరములు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము గడిపి వారి అర్ధరాజ్యము వారు అడుగుతున్నారు. కాదనకుంటా ఇది నిజమైన 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 నిజమైన